మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో ఉన్న ఎంవీఏ ప్రభుత్వం కూలిపోయి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ ఫిరాయింపుదారులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఒక పెద్ద రాజకీయ కపట నాటకం. ఇది జరుగుతున్నప్పుడంతా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడమే మనం బీజేపీతో కలిసి ప్రభుత్వం నడపాలి అని మొదలుపెట్టారు ఆయన. ఇంతవరకు ఏ ఫిరాయింపుదారు చేయనటువంటి కోరిక అది. ఈ క్రమంలో పైకి కనిపించే రాజకీయాలు కాకుండా కనిపించని రాజ్యాంగ వ్యవస్థల పాత్ర మనం చెప్పుకోవాల్సి ఉంది. అందులో రెండు ఈ ప్రభుత్వం కిందే ఉన్నాయి, మూడోది అత్యున్నతమైన న్యాయస్థానం యొక్క నిర్ణయం కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం కలిగించింది. మొదటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అనేది మొదటి నుంచి చివరి వరకు కూడా ఇప్పటికి కూడా కనపడకుండా బీజేపీ ప్రత్యర్థులను, ఉద్ధవ్ థాక్రే లేకపోతే కాంగ్రెస్, ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళను వెంటాడుతూ వెధిస్తూ కేసులు పెడుతూ ఉంది. ఒక్కటి కూడా అవతల వాళ్ళ వైపు లేదు. కాబట్టి ఇటు వెళ్ళకపోతే మన భవిష్యత్తే శూన్యం, మన మనుగడ శూన్యం అన్న ఒక భయాన్ని వీళ్ళు అటువైపున ఏక్నాథ్ షిండే వర్గంలో కలిగించారు. ఒక విధంగా ఒత్తిడి పెట్టి కూడా ఇటు తిప్పారు, తిప్పి ఉంటారు అనడంలో ఆశ్చర్యమో అభ్యంతరం ఎవరికి ఉండాల్సిన పనిలేదు. తర్వాత పరిణామాలు కనుక మనం గమనిస్తే దేశమంతటా చూస్తున్నది. తెలంగాణలో కూడా ఏక్నాథ్ షిండేల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు, ఈ పరిస్థితులు గుర్తొస్తాయి. రెండవది గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ. గవర్నర్లు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లే, కాంగ్రెస్ హయాంలో అయినా బీజేపీ హయాంలో అయినా. కానీ బీజేపీ హయాంలో కొంతమంది గవర్నర్లు అత్యుత్సాహంగా కేంద్రం ఆదేశాలు నెరవేరుస్తున్నారు. వాళ్ళలో ముందు భాగాన ఉంటాడు భగత్ సింగ్ కోషియారీ. దాదాపు 2 ఏళ్ళ నుంచి స్పీకర్ ఎన్నుకోవాలి అని మేము అని అడుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వకుండా ఏవో సాంకేతిక కారణాలు చెప్తూ దాన్ని వాయిదా వేయిస్తూ వచ్చారు. స్పీకర్ నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది ఈ రాజకీయ ఫిరాయింపులు లేకపోతే ప్రభుత్వాల ఏర్పాటు ఇట్లాంటి సందర్భంలోనైతే అందరికీ తెలుసు. రెండవది, అసలు స్పీకర్ ఎన్నికను అనుమతించే అధికారం గవర్నర్కి ఏం లేదు, అది సభ యొక్క హక్కు. అయినా సరే ఆయన కృత్రిమమైన ఆటంకాలు కల్పిస్తూ వచ్చారు. వీళ్ళు కూడా పూర్తి మెజార్టీ లేని మిశ్రమ ప్రభుత్వం కాబట్టి చూద్దామని అనుకుంటూ అలా నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది, చివరకు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేదా కొత్త కూటమి ఎక్కువ సంఖ్యాబలం కలిగి ఉంది కాబట్టి వెంటనే 2 రోజుల్లో స్పీకర్ ఎన్నికకు ఆయన అనుమతించారు. మరి ఇంతకాలం ఎందుకు అనుమతించలేదు? ఇది గవర్నర్ పాత్ర. ఆ తర్వాత వాళ్ళతో బల పరీక్షకు పిలిపించడం, కొత్త ప్రభుత్వాన్ని చేయించడం, ఈయన ఇదివరకు దేవేంద్ర ఫడ్నవీస్తో తెల్లవారుజామున చేయించారు కదా. ఇక మూడోది, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దోహదపడింది సుప్రీంకోర్టు యొక్క ఆదేశం. డిప్యూటీ స్పీకర్ అంటే ఇప్పుడు నడుస్తుంది డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలోనే కాబట్టి గతంలో ఈ ఘటనలు జరిగినప్పుడు ఆయన 16 మంది షిండే వర్గీయులను అనర్హులుగా ఎందుకు చేయకూడదని వాళ్ళకి నోటీసు ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మామూలుగా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చెప్పేది, గతంలో కోర్టు చెప్పింది కూడా, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే కోర్టుల పాత్ర ప్రారంభమవుతుంది. ముందే కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. జోక్యం చేసుకొని వాళ్లకు గడువు 12 వరకు గడువిచ్చింది, 11 వరకు. ఈ గడువు ఇవ్వడం వల్ల ఏమైంది అంటే ఆ తేదీ లోపల వాళ్ళకి అనర్హత కలగదు. అనర్హత కలగదు కాబట్టి వాళ్ళు ఓటు వేయచ్చు. వాళ్ళ ఓటు చెల్లుతుందో లేదో తర్వాత మేము ఇచ్చే తీర్పు దాన్ని బట్టి ఉంటుంది అన్నారు. ఏదైనా ప్రభుత్వం ఒకసారి ఏర్పడి ముఖ్యమంత్రి ఏమైనా అయిన తర్వాత ఇంకా మన దేశంలో ఎలా మార్పులు వస్తాయో, రంగు మార్పిళ్ళు వేగంగా ఎలా జరుగుతాయో, ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయో మనం ఊహించవచ్చు. కాబట్టి ఈ లోపలే గవర్నర్ బల పరీక్షకు పిలిపించినప్పుడు అప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది, మీరు 11 జూలై వరకు గడువు ఇచ్చారు కానీ అంత లోపలే బల పరీక్ష చేస్తున్నారు, ఇది సరికాదు అని, దీన్ని ఆపాలి అని. దాంట్లో మేము జోక్యం చేసుకోము, బల పరీక్ష వద్దని మేమేం చెప్పలేదు కదా అన్నట్టుగా సుప్రీంకోర్టు మళ్ళీ వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ ఏంటి, బల పరీక్షనేమో వేగం చేశారు, అనర్హత చర్చనేమో వాయిదా వేశారు గవర్నర్. ఆ విధంగా ఫిరాయింపుదారులు అధికారంలోకి రావడానికి అసలు సమస్యనేమో
తమ సభ్యత్వాలు కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ కేసు ఈరోజు వాయిదా విచారణ జరగాల్సింది. కానీ ఏమైంది, ఈరోజు కపిల్ సిబల్ ఇటు ఎంవీఏ తరఫున ఈ కేసు ఈరోజు పెట్టలేదు, మీరు చర్య తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ఎన్వి రమణను అడిగారు. అడిగితే సిజేఐ తుషార్ మెహతా అంటే సోలిసిటర్ జనరల్ అంటే ఆయనకు సమాచారం ఇచ్చారు. ఏమనంటే ఇదేం అంత వెంటనే దీనికి సమయం పడుతుంది, మేము ధర్మాసనం ఏర్పాటు చేయాలి, కొన్ని విషయాలు కొంత ఫాలో అప్ ఉంది కాబట్టి ఈరోజు దాన్ని తీసుకోవడం లేదు, లిస్ట్ చేయట్లేదని మీరు తెలియజేయండి అని సిజేఐ ప్రభుత్వం తరఫున వాదించే తుషార్ మెహతా చెప్పారు. తుషార్ మెహతా విషయం చెప్పారు, కపిల్ సిబల్ చెప్పారు. ఇప్పటికే చాలా జరిగిపోయింది, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం అవుతుంది అని చెప్తే కూడా సుప్రీంకోర్టు పర్వాలేదు దీని తర్వాత తీసుకోవచ్చు అన్నారు. ఆ తర్వాత తేదీ ఏదో కూడా పెద్ద అంతగానే స్పష్టత లేదు. అంటే ఈ ప్రభుత్వం ఇంకా నిలదొక్కుకోవడానికి, అధికారాలు చలాయించడానికి, తనకు అనుకూలమైన మార్పులు చేయడానికి అవకాశం లభిస్తుంది. డిప్యూటీ స్పీకర్ తరఫున కూడా వాదించారు ఇది సరికాదు, వాళ్ళు తప్పించుకుంటారు అని. అయినా సరే, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో చేసిన నిర్ణయం ఆదేశం ఆ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం కలిగిస్తే, ఈరోజు తీసుకున్న వైఖరి ఆ ప్రభుత్వం మరింత నిలదొక్కుకోవడానికి అవకాశం కలిగిస్తూ ఉంది. అంటే రాజకీయంగా కేంద్రంలో ఉన్న అమిత్ షా లాంటి వాళ్ళు, హోంమంత్రి లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవటం, కథ నడిపించటం, రాష్ట్ర ప్రభుత్వాలను వాడుకోవటం ఒకటైతే, రెండో వైపున గవర్నర్ చేసిన పని ఒకటైతే, ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి కూడా వాళ్ళ ప్రభుత్వానికే దోహదపడింది అనేది పరిశీలకులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాఖ్య. దీంట్లో వాస్తవికత కనిపిస్తూనే ఉంది. మరి ఆయా సందర్భాల్లో అనిశ్చిత రాజకీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రభుత్వాలు మనుగడకు ముప్పు కలిగినప్పుడు, ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించబడుతున్నప్పుడు, న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరింత త్వరితంగా, మరింత ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలని న్యాయ నిపుణులు కోరుతూ ఉన్నారు.